దేవుడందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వింటూ బలపడుతున్నందుకు మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ వారం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 12:1-3 వచనాలలో ఉన్న భాగాన్ని, 1-4 వచనాలలో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటి అంటే, ఆటంకములన్నిటిని విడిచిపెట్టి ముందుకు సాగిపోదాం. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం కొనసాగించబడేది, ముందుకు సాగిపోయేది అని బైబిల్లో మనం చదువుతూ నేర్చుకుంటున్నాం. మనము ఒక మంచి ప్రయాణంలో ఉన్నాం. ఈ హెబ్రీ పత్రిక 12:1-4 క్రైస్తవ జీవితం కలిగిన ప్రతి వ్యక్తి లేదా యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా, పాత నిబంధనలో దేవుని నమ్ముకున్న భక్తులు కానీ, క్రొత్త నిబంధనలో యేసయ్య నమ్ముకున్న భక్తులు కానీ, అందరూ పరుగు పందెములు ఉండే క్రీడాకారులతో పోల్చబడ్డారు. ఈ హెబ్రీ గ్రంథకర్త రాసేది చెప్పేది అదే. మన ముందు పరుగు పందెం ఉంది, అందులో మనం పరిగెత్తాలి. క్రీడాకారుల్లాగా మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ మన గురి వైపుకు మనం కొనసాగుతూ ఉండాలి, సాగిపోతూ ఉండాలి. ఇది ఆగిపోయే ప్రయాణం కాదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ప్రయాణం కాదు, మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. సాగిపోయేటప్పుడు ఇది అంత సులువుగా సాగిపోయే ప్రయాణం కాదని, ఇందులో ఆటంకాలు ఉన్నాయని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆటంకాలను దాటుకుంటూ మనం ముందుకు మనం వెళ్ళాలి. అందుకు ఈయన సజెస్ట్ చేస్తూ చెప్పేది ఏమిటి అంటే, 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటూ, ఈ గొప్ప సాక్షి సమూహం ఎవరు? ఈ హెబ్రీ పత్రిక 11:1 విశ్వాస వీరుల జాబితా కొంతవరకు రాశాడు కదా. పాత నిబంధనలో ఉన్న అనేక మందిలో కొంతమందిని అక్కడ మనకు మాదిరిగా పెట్టాడు, చూపించాడు. వీళ్ళు ఎవరు అంటే సాక్షి సమూహం, సాక్షులు. సాక్షులు అంటే ఏదైనా వినిన దానిని, తెలుసుకున్న దానిని గూర్చి చెప్పేవాళ్ళు కదా. వీళ్ళు ప్రభువును గూర్చి తెలుసుకుని, దేవుని నమ్ముకుని, అందులో జీవించి, మన ముందు దేవునిలో ఇలా సాగాలి అంటూ వారి జీవితాల ద్వారా, వారి ప్రయాణము ద్వారా గొప్ప గొప్ప సాక్ష్యాలు మన ముందు పెట్టిన వాళ్ళు వీళ్ళు. వీరిని మనం చూస్తే ఖచ్చితంగా ఈ ప్రయాణంలో ఎలా కొనసాగగలుగుతామనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది. వారందరూ ఈ ప్రయాణంలో బయలుదేరిన వారే. అందుకే ఇక్కడ అంటాడు, గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అనంటే ఏంటి, వాళ్ళు వాళ్ళ వైపు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే మనకు నేర్పుతున్నారో అది నేర్చుకుంటున్న మనము కూడా అలాగే వారికిలాగా సాగాలి. సహజంగా మనము విశ్వాస జీవితంలో కొనసాగుతూ, ఇక్కడ ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మనం పరిగెత్తుతూనే ఉండాలి. మన ఎదుట అంటే ప్రభువును నమ్మిన వారందరి ఎదుట ఉంచబడినటువంటి పందెము ఇది. ఇందులో, ఈ పోటీలో మనం పాల్గొన్నాం. క్రైస్తవ జీవితం ప్రారంభించిన నాడే ఈ పోటీలో మనం పాల్గొన్నాం. ఇది ప్రారంభించాం. ఇది ఆగిపోకుండా సాగిపోవాలి, యేసు వైపు చూచుచూ వెళ్ళిపోవాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, అలా వెళ్లకుండా మన జీవితాలను ఆటంకాలు కలిగించి పూర్తిగా సతికిలు పడిపోయేలా, లేదా వెనక్కి తిరిగి ఓటమితో వెళ్ళిపోయేలా చేయాలని వాడు చూస్తున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అంటే, మనం ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలంతే. ఎక్కడికి సాగిపోవాలి? మన గురి యొద్దకు. ఈ పరుగు పందెములో పాల్గొన్నాం కదా, మనకంటూ ఒక గమ్యం ఉంది, గురి. ఆ గురి వైపు, ఆ లక్ష్యం వైపు మనము దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళగలం అనే దాని గురించి ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువుని చూస్తే, యేసు ప్రభువు ఇందులో ప్రయాణం చేసేటప్పుడు
ఆయన అలిసిపోకుండా, ప్రాణాలు విరిసిగిపోకుండా, ఎంత కష్టము అవమానం ఎదురైనా ఆయన ఓర్చుకుని ముందుకు సాగాడు. కాబట్టి మీ ప్రాణాలు అలిసిపోక విసుగు చెందకుండానట్లు ఓర్చుకునిన ప్రభువును మీరు తలంచుకోండి అని భక్తుడు చెప్తున్నాడు. అంటే ప్రభువు వైపు చూడాలి అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మొట్టమొదటి లైన్లోనేమో గొప్ప సాక్షి సమూహాన్ని చూపిస్తున్నాడు, వారిని చూడండి, వారెవరు? పాత నిబంధనలో దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు, భక్తురాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ సాధించిన వాళ్ళు, జయించిన వాళ్ళు, ఎంతో గొప్పగా ప్రభు సన్నిధిలో గొప్పగా సాగిన వాళ్ళు. వాళ్ళ వైపు చూస్తే మనకు బలం కలుగుతుందా అంటే అవును అనే దేవుని వాక్యం చెప్తుంది. ఒక మనం బైబిల్లో గనక చదివితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు రాస్తాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయని. వారి జీవితంలో ఏమి సంభవించాయో అవి మనం నేర్చుకోవడం ద్వారా బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలగడానికే పూర్వం వ్రాయబడిందంతా ఏమిటి? పాత నిబంధన లేఖనాలే కదా, అవన్నీ వ్రాయబడింది మనకు బోధ కలగడానికి. అంటే ఎటువంటి బోధ? ఇవి మనం నేర్చుకోవడం ద్వారా, ఈ బోధ తెలుసుకోవడం ద్వారా మనము ఓర్పును పొందుకుంటాం, పైగా లేఖనముల వలన ఆదరణ పొందుతాం. ఆదరణ అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ మాటలు మనల్ని ఆదరిస్తున్నాయంటే ఏంటి? ఆదరణ కలగడం ద్వారా గొప్ప ప్రోత్సాహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ పాత నిబంధన దైవభక్తుల జీవితాలు, స్త్రీల గురించి పురుషుల గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మన జీవితాలకు ఖచ్చితంగా ప్రోత్సాహం కలుగుతుంది. వారి స్టోరీలు చదువుతున్నప్పుడు, వారి జీవితాలు చదువుతున్నప్పుడు, అలాగే వారు ఎలా ప్రభు సన్నిధిలో ఎదిగారో దానిని బట్టి ఓర్పు కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఓర్పు, ఈ ప్రోత్సాహం మనకు కలిగినప్పుడు అక్కడ అన్నాడు నిరీక్షణ కూడా కలుగుతుంది అని. ఆశ, ఈ పరుగు పందెంలో ఉన్నామండి, పరుగులు పెట్టి గమ్యం వైపు సాగేటప్పుడు ఎన్నో రీతులుగా ప్రాణం అలసిపోయే, విసిగిపోయే పరిస్థితులు కల్పిస్తాడు సాతాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి వెళ్ళాలి. అదే ఆటంకాలు. భక్తుల వైపు, వారి విశ్వాస జీవితాల వైపు చూసినప్పుడు మనకు ప్రోత్సాహం, మనకు ఇలాంటివి కలుగుతున్నాయి కదా. ఇక తర్వాత వారిని చూసిన తర్వాత ఇప్పుడు మనమేం చేయాలి? 12వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో అన్నాడు మనము కూడా అని. అంటే ఏంటి? వారిని చూసిన మనం ఇప్పుడు మన జీవితాలను కూడా చూసుకోవాలి. వారి గురించి నేర్చుకున్నాం, ప్రసంగాలు ఎన్నో వింటున్నాం, ఎంతో గొప్ప దైవజనుల గురించి, దైవ భక్తుల గురించి, దైవ భక్తురాల గురించి నేర్చుకుంటున్నాం. కానీ ఆ జీవితం నీలో కనబడేటట్లుగా నువ్వు చూసుకోగలుగుతున్నావా? మనము కూడా వారిలాగానే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏదో ప్రసంగం విని వెళ్ళిపోవడం కాదు, విన్న ప్రసంగం ప్రకారం, దేవుని వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా లేదా, నా జీవితం వాక్యానుసారంగా కొనసాగడానికి అనువుగా ఉందా లేదా అని ఎప్పుడూ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మన వైపు చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు అంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అని అన్నాడు. ఈ పందెంలో పరిగెత్తడానికి, మనము కొనసాగడానికి ముందు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవే ఆటంకాలు. ఏంటి విడిచిపెట్టడం? ఇక్కడ పరుగు పందెంలో క్రీడాకారుడు పరిగెత్తుతున్నప్పుడు అతడు ఎలా పడితే అలా ఉండి పరిగెత్తడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతడు పరిగెత్తడానికి అన్ని విధాలా ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపడిన వాడే ఖచ్చితంగా ఆ గమ్యం వైపుకు త్వరగా చేరుకోవటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నాము అంటే, ఈ పందెంలో గెలిచినట్లుగా మనం పరిగెత్తామనుకోండి, మనకు గొప్ప బహుమానం కూడా దొరుకుతుంది. కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు, బహుమానం అంటే పందెమందు పరిగెత్తువాడు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలని అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అయితే, వెనుక ఉన్న వాటినన్నీ మరిచి ముందున్న వాటి కోసం వేగముతో పరిగెత్తుతున్నాను, ఎందుకంటే ఆ ప్రభు ఏదైతే నా కోసం నిర్ణయించాడో ఆ గురి వైపుకు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుతున్నాను అని అన్నాడు. కాబట్టి మనం అందరం ఒక క్రీడాకారులాగా ఆధ్యాత్మిక జీవితంలో మనము పరిగెత్తుతూ గమ్యం వైపు చేరవలసిన ఈ పరిస్థితిలో పరుగుల వీరుడు లేదా పరిగెత్తువాడు పాటించవలసిన నియమాలు మనం కూడా పాటించాలి. ఇక్కడ చూడండి,
ప్రతి భారం సులువుగా చిక్కులపెట్టి పాపం విడిచిపెట్టాలి. భారం, ప్రతి భారం అన్న చోట ఆక్కాన్ అనే వర్డ్ గ్రీకులో వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే బరువు, లావు అని. అంటే దీని అర్థం ఏమిటి అంటే క్రీడాకారుడు పరుగు పందెంలో అలిసిపోకుండా, ప్రాణం విసిగిపోకుండా అతడు పరిగెత్తగలగాలి అంటే ముందు అతని శరీరము బరువైన లేదా లావు శరీరం లాగా ఉండకుండా చూసుకోవాలి. బాగా లావుగా ఉన్నవాళ్ళు పరుగు పెట్టలేరు. ఆ శరీర బరువు ఎక్కువైపోవడం చేత అతని ప్రాణం చాలా త్వరగా అలసిపోతుంది, చాలా విసిగిపోతాడు. ఇక పరిగెత్తలేడు, ఓపిక ఉండదు. అది పెద్ద ఆటంకం. అంత భారీ శరీరంతో గాలివేగాన్ని తట్టుకుంటూ ముందుకు దూసుకుపోవడం అంటే అసాధ్యమవుతుంది. అందుచేత ప్రతి క్రీడాకారుడు తను పోటీలో పాలిపంపులు పొందే ముందు తన శరీరం ఎంతో స్లిమ్గా ఉండేలా, ఫిట్గా ఉండేలా చూసుకుంటాడు. అతడు పరిగెత్తాలంటే మాత్రం చాలా ఫిట్నెస్ అవసరం. ఆ ఫిట్నెస్ అవసరం అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటి? అతడు ముందు సాధనం చేయాలి. జీవితంలో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ తన శరీర బరువును కంట్రోల్ చేసుకోగలిగిన వాడు మాత్రమే ఈ పరుగు పందెంలో వేగముతో ముందుకు సాగగలడు. లేదా బరువైన శరీరం ఆ పరిగెత్తేటప్పుడు అతని యొక్క ఒడిని, వేగాన్ని తగ్గిస్తుంది. అతడు పరిగెత్తలేడు. తనకంటే ముందు ఎంతోమంది పరిగెత్తుపోతూ ఉండగా నిస్సహాయతతో ఉండిపోతాడు తప్ప సాధిద్దామన్న విషయంలో ముందుకు సాగలేడు అతను. అందుకే మనం పౌలు భక్తుడు తిమోతి పత్రికలో కూడా వ్రాసినట్లు మనం ఎప్పుడూ కూడా దైవ భక్తి విషయంలో మనము ప్రతిరోజు సాధకం చేసుకోవాలి అని అన్నాడు. భౌతికంగా శరీరం ఫిట్నెస్ కోసం ఈ లోక సంబంధమైన మనుషులు క్షయమైన కిరీటం పొందుకోవటానికి వాళ్ళు ఎంతగా ప్రయాసపడి సాధకం చేసి ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఈ బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తారో, అలా ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా దైవభక్తి విషయంలో కూడా సాధకం ప్రతిరోజు చేస్తూ మనం కూడా ప్రిపేర్ అవ్వాలి ఆధ్యాత్మికంగా ఈ పరుగు పందెంలో కొనసాగడానికి. కాబట్టి ఇక్కడ చూడండి, క్రీడాకారుడు వెళ్ళేటప్పుడు లావు శరీరముతో పరిగెత్తలేడు. రెండవది, లోకంలో అందరూ వేసుకున్న వస్త్రాలతో అతడు వాటిని ధరించుకుని కూడా పరిగెత్తలేడు. స్పోర్ట్స్ మెన్ వెళ్ళేటప్పుడు మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా సరే వారి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. దానికి తగినట్లుగా ఈ గాలివేగాన్ని వీటన్నింటినీ తట్టుకుంటూ చక్కగా పరిగెత్తడానికి వారి వస్త్రధారణ ఎలా ఉంటుందో మామూలుగా బయట అతడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకునే వస్త్రధారణతో పరుగు పందెంలో అతడు పాల్గొనలేడు, పాల్గొనకూడదు. అలాగే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు అనవసరమైన వస్త్రాలు, అనవసరమైన బరువు, పెద్ద ఆటంకంగా ఉండే వీటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఆటంకాలన్నిటిని విడిచిపెట్టకుండా వాటిని తగిలించుకుని మనం వెళితే మనం ఖచ్చితంగా వేగంగా పరిగెత్తలేము, బహుమానం పొందినట్లుగా పరిగెత్తలేము, గమ్యానికి అవసరమైతే చేరలేము కూడా. ఎక్కడో ప్రాణం అలసిపోయి విసిగిపోయి ఒక చోట సతికిల పడిపోతాం, లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దానికి పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, క్రీడాకారుడు ఎవరైనా సరే పరుగు పందెంలో తాను పరిగెత్తేటప్పుడు వారి జీవితాలను సిద్ధపరచుకోవడానికి కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనం చదువుతున్నాను. పందెం రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తండి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అని అన్నాడు. పందెమందు పోరాడు వాడు, గుర్తుంచుకోండి ఈ మాట, అన్ని విషయముల యందు మితముగా ఉండును అని. అన్ని విషయాలలో మితముగా అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడు కూడా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడైనా సరే తాను సాధన చేసేటప్పుడు సాధనలో ఉండాలి, కానీ తన ఫ్రెండ్స్ అందరూ లోకంలో గాలికి ఏదో తిరుగుతున్నారన్నట్లుగా వాళ్ళతో పాటుగా నేను గాలికి తిరగాలి, వాళ్ళతో పాటుగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఫంక్షన్లు అంటూ పార్టీలంటూ టూర్లంటూ ఏదో తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఆ పోటీలు వచ్చినప్పుడు ఏదో పాలుపంపులు పొందుదామని అందరితో పాటు అన్నింటిలో ఉంటూ తర్వాత దీంట్లో పాలుపంపులు పొందాడు అనుకోండి, అతను సరిగా ఫిట్గా ఉండలేడు, పరిగెత్తలేడు. అప్పుడు ఏం చేయాలి? తన ఫ్రెండ్స్ లోకంలో ఏ వేటిల్లో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నప్పటికీ ఇతడు మాత్రం ఈ పోటీల కోసం ప్రిపేర్ అవుతూ అన్నింటిలో మితముగా, వారితో ప్రతి ఫంక్షన్లో కలవటానికి కుదరదు,
ప్రతి చోటకి ఎక్కడ పడితే అక్కడికి ఆనందం కలిగించే ప్లేస్కి వెళ్ళడానికి కుదరదు. అన్ని విషయాలలో అతడు మితంగా ఉండగలిగినప్పుడే తాను సిద్ధపాటులో చక్కగా ఉండగలుగుతాడు. అలాగే మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టడానికి మనము కూడా ఈ పరుగు పందెములో ప్రిపేర్ అవ్వడానికి చాలా విషయాలలో మితంగా ఉండాలి. చాలా విషయాలలో లోకస్తులు చేసే ప్రతి పని నేను చేసేస్తానంటూ, వాళ్ళు సంతోషించే విధానంలో నేను కూడా వెళ్ళిపోతానంటూ ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు ప్రతి పాపం అని ఉందండి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం. పాపము అంటే దేవునికి వ్యతిరేకమైనది. ఇక్కడ మనం విడిచిపెట్టవలసిన పాపం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాథమికంగా కనబడేది ఏమిటి అంటే అవిశ్వాసమే. ఎందుకు అలా చెబుతున్నాను అంటే 11వ అధ్యాయం అంతా చెప్పింది ఎవరికోసం? విశ్వాస వీరుల గురించే కదా. మనం కూడా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ అదే విశ్వాసంతో సాగాలనుంది కదా. మరి ఆటంకపరిచేది ఏమిటి అంటే విశ్వాసం లేకుండా చేసే అవిశ్వాసమే. ఈ అవిశ్వాసము గనక మనలో ఉందనుకోండి, ఇంకా యేసు వైపు ఎలా చూడగలుగుతాం? విశ్వాసం లేనప్పుడు ఈ పందెములు ఎలా పరిగెత్తగలుగుతాం? అవిశ్వాసం అనేది పెద్ద ఆటంకం ప్రతి మనిషికి కూడా. దేవుని మీద విశ్వాసం లేకపోతే ఇంకా మనం ఎలా కొనసాగుతాం? ఇప్పుడు చూడండి, మొట్టమొదటేమో సాక్షి సమూహాన్ని చూపించాడు, వాళ్ళని చూస్తున్నాం, ప్రోత్సాహపడుతున్నాం. ఇప్పుడు వారి జీవితాలతో పాటు మన జీవితాలు మనం చూసుకుని ప్రతి భారాన్ని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని కూడా విడిచిపెట్టామనుకోండి, ఇలా విడిచిపెట్టిన వెంటనే ఇప్పుడు అందరికన్నా మన పాత నిబంధనలో ఎంతమందిని చూసామో, ఇప్పటికీ ఎంతమందిని చూస్తున్నామో, అందరికన్నా గ్రేట్ మోడల్, గొప్ప మాదిరి అయిన ప్రభు అయిన యేసు వైపు చూడమంటున్నాడు. ఇప్పుడు ఆయనే అందరికంటే గొప్ప మాదిరి. మనకు జీవించాడు, ఎన్నో ఆటంకాలను ఆయన జయించాడు, ముందుకు సాగిపోయాడు. ఆయన వైపు చూశామనుకోండి అది మనకు గొప్ప ఆశీర్వాదం. ముందుకు సాగిపోవడానికి, ఆయన వైపు చూడడానికి ఆయన ఎవరు అని అంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడు అని. అంటే మనలో విశ్వాసం కలగడానికి కారణం ఆయనే, మూలం ఆయనే. పైగా మనలో ఉన్న విశ్వాసం చివరి వరకు కొనసాగించువాడు కూడా ఆయనే. అందుకే మనం ఎప్పుడూ యేసు వైపు చూడాలి. విశ్వాసంతో మనం ఆయన వైపు ఎప్పుడూ చూస్తే ఈ విశ్వాసమే అంతిమ వరకు మనం పరిగెత్తడానికి బలంగా మనలను ప్రోత్సహించేది. మనలో ఆశ ఇంకా పెంచడానికి ఉపయోగపడేది విశ్వాసమే. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం అనే మాట మనం చదువుతున్నాం. విశ్వాసం కలిగిన స్త్రీ పురుషులందరూ ఎంత గొప్ప గొప్ప పోరాటాలను గెలిచారో చూడండి. వారు ఎంత గొప్పగా పరుగులు పెట్టారో ఆగకుండా చూడండి 11వ అధ్యాయంలో. మరి వారందరి ద్వారా ప్రోత్సాహపడుతున్న మనం అందరికన్నా గొప్ప మాదిరి అయిన యేసు వైపు చూస్తూ ఈ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే అవిశ్వాసం అనేది గొప్ప ఆటంకం. అవిశ్వాసం నమ్మదు కదా, కాబట్టి ఇదంతా ఒట్టిదే, ఈ పరుగంతా, ఈ ప్రయాసంతా. లోకంలో ఎంతోమంది ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, అబద్ధాలతో సంపాదించుకుని వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు. నీతిగా నేనెందుకు బ్రతకాలి, యథార్థంగా ఎందుకు ఉండాలి, సత్యమే ఎందుకు మాట్లాడాలి అని అనిపిస్తుంది మనిషికి. సాతానుడు అలా అనిపిస్తాడు, నేను పాపం మానేయాలా అంటే. లోకంలో ఎంతమంది పాపం చేసి బ్రతుకుతులేదా, వారి వారి పిల్లలకి సమకూర్చుకోవటం లేదా, నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలి? 73వ కీర్తనలో ఆసాపు అనే గొప్ప దైవజనుడు కూడా అంతే కదా, అలాగే నిరుత్సాహంతో మారిపో నిరుత్సాహపాలు అవబోతుంటే దేవుడు అతనితో మాట్లాడి బలపరిచాడు. అప్పటికీ ఇప్పటికీ సాతాను మనలో విశ్వాసం లేకుండా చేయాలని చూస్తాడు. ఈ పౌలే తిమోతి పత్రికలు ఏమంటాడు అంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదమట్టించదని, విశ్వాసము కాపాడుకుంటుని అని అన్నాడు. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, లూకాసువార్త 18వ అధ్యాయం 8వ వచనం ఆఖరి లైన్లో, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అనే మాట మనం చదువుతాం. భూమి మీద విశ్వాసాన్ని చూస్తాడు. భూమి మీద ఎక్కడ చూస్తాడు? భూమి మీద ఉన్న నరులలో విశ్వాసం ఆయన మీద ఉందా లేదా అనేది ఆయన చూడబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, నీలో నాలో విశ్వాసం ఎప్పుడు చూడాలని చూస్తున్నా. మన విశ్వాసానికి కర్త అంటే మనలో విశ్వాసం కలగడానికి ప్రధాన కారణమైన ఆయన, ఆ విశ్వాసం నీలో ఉందా లేదా ఇంకా చూస్తూనే ఉంటున్నాడు. అదే విశ్వాసంతో ఈ పరుగు పందెములో ఉన్నావా లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు అలా ఉండాలి కాబట్టి ఏం చేయాలి? అలాంటి బలమైన విశ్వాసం నీలో స్థిరంగా ఉండాలి అంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసు వైపుకు చూడాలి. యేసు వైపు చూడకపోతే
ఖచ్చితంగా మనము పరుగులు పెట్టలేము, మన పరుగు ఆగిపోతుంది. యేసు వైపు చూడనప్పుడు మన దృష్టి ఎటువైపో మరలుతుంది. మత్తయి సువార్త 14:31 కానీ చూస్తే పేతురు సముద్రం మీద నడిచేటప్పుడు యేసు వైపు చూస్తున్నంతసేపు సముద్రము పైన నీళ్ల పైన నడవగలిగాడు. యేసు వైపు నుంచి ఆ సముద్రము గాలి వైపుకు ఎప్పుడైతే దృష్టి మరలిందో ఇక మునిగిపోవడం మొదలుపెట్టాడు. మనం కూడా అంతే, మన దృష్టి విశ్వాసముతో ప్రభు మీద ఉంచినంత వరకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన ప్రయాణం ఆగదు, వెళ్ళిపోతుందంతే, ముందుకు సాగిపోతాం. ఆయన మీద కాకుండా మనలను ఆటంకపరిచే ఆటంకాల మీద, అది సముద్రపు గాలి అయి ఉండొచ్చు, కెరటం అయి ఉండొచ్చు, గులియాతు లాంటి గొప్ప మనిషి అయి ఉండొచ్చు, అడ్డుగా ఉండే పర్వతం అయి ఉండొచ్చు, ఆకర్షించే ఎన్నో విషయాలు అయి ఉండొచ్చు, ఏదైనా ఇది నిన్ను ఆటంకపరిచేవే, వాటి మీద నీ దృష్టి పెట్టావు అంటే పేతురులాగా మునిగిపోవచ్చు, ఇంకా అనేక రీతులుగా ఆగిపోవచ్చు. కానీ అలా ఆగిపోవటానికి, మునిగిపోవటానికి కాదు మనము ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక నిజ క్రైస్తవునిగా పందెపు రంగంలో నువ్వు పాల్గొన్నది అందుకు కాదు. అందుకే యేసు వైపు చూస్తూ ఖచ్చితంగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. కనుక దేవుని వాక్యం ఎప్పుడూ చదువుతూ, దేవుని మాటల చేత మనము ఆదరించబడి ప్రోత్సాహం పొందుతూ, ఇంకా దేవుని వాక్యంలోని భక్తుల జీవితాలతో పాటు యేసు వైపు కూడా చూస్తూ మనం ఓర్పును కూడా నేర్చుకోవాలి. చూడండి, అందుకే ఇక్కడ హెబ్రీ పత్రిక 12:2-4 నుంచి చదివితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. చూడండి, ఆయన ఎంతో బాధ కలిగిన, వేదన కలిగిన భయంకరమైనటువంటి సిలువను ఆయన సహించాడు. ఆ సిలువను భరించేటప్పుడు ఆయనకి ఎన్నో అవమానాలు, వీటన్నింటినీ నిర్లక్ష్యపెట్టాడు. ఎందుకంటే ఆయన ముందు ఉంచబడినటువంటి ఆనందం కొరకు అని. ఆయన సిలువ మరణం పొందాడు అంటే తప్పు చేసి కాదు, బానిసలు నేరస్తులు పొందే ఆ అవమానకరమైన సిలువను పొందటానికి ఆయన ఇష్టపడ్డాడు. తనకు వ్యతిరేకంగా చూడండి, కింద 3వచనంలో, అలసట పడక మీ ప్రాణాలు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. యేసు ప్రభువు ఏ రీతిగా తనకు వ్యతిరేకంగా పాపాత్ములు చేసినటువంటి వ్యతిరేకతలు ఉన్నాయో, తిరుగుబాటు ఉందో, దానిని అంతటినీ ఓర్చుకుని మరీ కొనసాగిన ఆయన మంచి మాదిరి కాబట్టి, ఆయనను చూడగానే ఆయన జీవిత మాదిరి మనలను ప్రోత్సాహపరుస్తుంది. ఆయన జీవితంలో కనపరిచిన ఓర్పు మనం కూడా కనపరచాలని మనల్ని బలపరుస్తుంది. ఖచ్చితంగా మనం అలాగే కొనసాగగలిగితే ఆటంకపరిచే బరువులు, ఆటంకపరిచే వ్యతిరేక వస్త్రధారణ, ఆటంకపరిచే సులువుగా చిక్కుపెట్టు పాపాలు, ఇవన్నీ మనం విడిచిపెట్టి మనం ఖచ్చితంగా ముందుకు సాగగలం. సహజంగా వేరు వస్త్రధారణ అంటే లోకములో విలాసవంతమైన జీవితాలలో ఈ పార్టీలు వేసుకునే వస్త్రధారణ, ఈ స్పోర్ట్స్ మ్యాన్ వేసుకోరు ఆ సమయంలో అని అన్నప్పుడు, ఈ వస్త్రాల గురించి కూడా ఎందుకు చెప్తున్నామంటే, వాక్య ప్రకారంగా అయితే వస్త్రం అనేది క్రియలకు గుర్తు. మనము ఈ ఆధ్యాత్మిక పరుగు పందెంలో మనము పరిగెత్తాలి అంటే దీనికి సంబంధించిన వాక్యానుసారమైన ప్రవర్తనే మనం కలిగి ఉండాలి తప్ప, లోకములో మనుషులు, పాపాత్ములైన మనుషులు వారు ఎటువంటి ప్రవర్తనతో ఉంటున్నారో అలాగే మనము ఉండి ప్రార్థనలో సాగిపోదాం, భక్తిలో సాగిపోదాం అనుకుంటే అది సాధ్యపడదు అని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి ఇప్పుడు గమనించాల్సింది ఏమిటి అంటే, రెండు పడవల మీద కాలు వేసేటట్లు మన ప్రయాణం ఉండకూడదు. ఒకేసారి రెండు దారుల్లో నడవాలి అనుకుంటే అది కూడా సాధ్యపడదు. నీ ముందు రెండు దారులు ఉంటే అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలంతే. కాబట్టి ఈ విశ్వాసముతో దేవుడు నీ ముందుంచిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతావా, లేకపోతే అందులో ఆగిపోతావా? నిన్ను ఆటంకపరిచే ఆటంకాలను జయించలేక పక్కనున్నవి ఏవో నిన్ను ఆకర్షిస్తున్నాయి కాబట్టి దానిని బట్టి దారి తప్పి వెళ్ళిపోతావేమో, జాగ్రత్త పడాలని వాక్యం చెప్తుంది. క్రైస్తవ జీవితం సవాల్తో కూడింది, కానీ అసాధ్యమైంది మాత్రం కాదు. ఎందుకు అంటే విశ్వాసము నీలో కలిగించిన దేవుడే
చివరి వరకు కొనసాగించగల సమర్థుడు. ఆయన మీద ఆధారపడ్డావంటే ఎన్ని ఆటంకాలు ఎన్ని అభ్యంతరాలు కలిగినప్పటికీ వాటికి భయపడకుండా, వాటికి ఆకర్షితం అవ్వకుండా, వాటిని జయించలేని నిస్సహాయతలో నువ్వు ఉండిపోకుండా, ఆ ఆటంకాలను బట్టి మీ ప్రాణాలు విసిగిపోకుండా, మీ ప్రాణాలు అలసిపోకుండా ముందుకు సాగగలుగుతారు. మన గొప్ప మాదిరి అయిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగితే కాబట్టి ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పాపాలను విడిచిపెడదాం. అవిశ్వాసం ఒకటే, పాపం కాదు, అబద్ధాలు పాపమే, దేవుని బాధ పెట్టే ప్రతీది కూడా పాపమే. ఇవన్నీ మనలను సులువుగా చిక్కులు పెట్టి ముందుకు పరిగెత్తకుండా ఆపేవి. కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తనతో మన జీవితాలను ప్రభు రక్తములో కడుక్కుంటూ, వాక్యమైన నీటితో కూడా కడుగుకుంటూ, ఎప్పటికప్పుడే సరిచేసుకుంటూ ముందుకు మనం కొనసాగగలిగితే మనలో విశ్వాసం ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో ప్రభు మీద ఇంకా ఆనుకునేటట్లు చేస్తుంది గనుక మనం ముందుకు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. అంతిమంగా మనం జయించగలుగుతాము, గొప్ప బహుమానం దేవుని ద్వారా పొందుతాము. అది పొందుకోవటానికే పౌలు వెనుకనున్నవి మరిచి, ఎందుకంటే అవన్నీ ఆటంకాలు, వాటిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానంటున్నాడు ముందుకు. మనం కూడా ఇలాంటి గొప్ప గొప్ప మాదిరికరమైన దైవ బిడ్డల జీవితాలతో ప్రోత్సహించబడి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడి, ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం ద్వారా ఇంకా ప్రోత్సహించబడి ఓర్పును నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. ఓపికతో పరిగెత్తాలంటే మనిషికి కావాల్సింది ఓర్పు. ఓర్పు లేనివాడు ఏమీ చేయలేడు, ఎంత చిన్న పని కూడా చేయలేరు. అదే ఓర్పు కలిగిన వారు ఎంత పెద్ద పనినైనా, ఎంత కష్టతరమైన పనినైనా చేయగలుగుతారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరుగు పందెములో పరిగెత్తవలసిన ఓ క్రైస్తవ క్రీడాకారుడా జాగ్రత్త. దేవుని మీద విశ్వాసంతో ఆయన మీద ఆనుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రభువా, నీ మీద ఆనుకున్నాను, నా పరుగు కడముట్టించేలా, విశ్వాసమును అప్పటి వరకు కాపాడుకునేలా, ఒక నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగి నేను ముందుకు సాగేలా నాకు కృప చూపండి అని ఎప్పటికప్పుడే ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుకుంటూ ఆయన మీద ఆనుకుంటూ ముందుకు సాగితే నువ్వు సాధించగలుగుతావు సహోదరుడా, సహోదరి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభువు నీకు జయమిస్తాడు. అటువంటి దైవ మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము నీకు అనుగ్రహించి ఈ ప్రయాణములో ఆటంకాలను జయించి ముందుకు సాగిపోయేలా చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలు మా అందరి జీవితాలలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేలా చేసి మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసముతో ఈ మా ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో గమ్య వైపుకు ముందుకు సాగడానికి సహాయించండి. మా గురి నీవే నాయన, నీ వైపు చూస్తూ మా ప్రోత్సాహం కూడా నీవే, నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మీరే కృపచూపమని యేసునామం పేరట ప్రతి ఆటంకాన్ని జయించి, భారముగా ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, ఆటంకాలను విడిచిపెట్టి ముందుకు సాగేలా సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.